ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంబరాలు అంబరానంటాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు నృత్యాలు చేస్తూ ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకున్నారు. తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు అనంతలక్ష్మి మాట్లాడుతూ ఏపీకి పట్టణ శని విరకడైందని, ఇకపై ప్రజలకు మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. ఏపీ ప్రజలు జగన్ పట్ల పెంచుకున్న కసిని, కోపాన్ని ఓట్ల రూపంలో ప్రదర్శించారని తెలిపారు. జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత 5 ఏళ్లగా వైసీపీ సాగించిన అరాచకాలకు ప్రజలిచ్చిన తీర్పు ఇది అని వెల్లడించారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు. టీడీపీ సీనియర్ నేత సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా జగన్ ఎన్నో అరాచకాలకు, అక్రమాలకు, దోపిడీలకు పాల్పడ్డారని, దీనిపై ఆగ్రహం పెంచుకున్న ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పారన్నారు. మన ఆంధ్రప్రదేశ్ పట్టినటువంటి ఏళ్ళనాటి శని దరిద్రం ఈరోజు జూన్ 4వ తారీఖున వదిలేసిందండి. ఈ ఆంధ్ర రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం, సుపరిపాలన సాధ్యం, అన్ని వర్గాలు సంతోషంగా తొలదూగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు సాధ్యం. కాబట్టి వైఎస్ఆర్సిపి నుంచి విముక్తి ఆంధ్రప్రదేశ్ కాబడిందంటే ఈరోజు అంతకన్నా సంతోషమైన ప్రాంతం లేదు. ఏపీని నుంచో పెట్టమంటే అంతకన్నా సంతోషకరంగా ఇంకోటి లేదు. మా జన్మ ధన్యం ఆంధ్రప్రదేశ్ని ఒక్క సైకోగాడి నుంచి విముక్తి చెందిందంటే ఇంతకన్నా సంతోషకరమైనది ఏది లేదని తెలియజేసుకున్నాం. ఏదైతే ప్రజలే నా దేవుళ్ళు అన్నారో, రేపు రాబోయే రోజుకి ప్రజలు అనుకున్నది రేపు చంద్రబాబు నాయుడు న్యాయం చేయనందుకు సిద్ధంగా ఉన్నాడు. అలాగే ప్రతి అధికారి కూడా ఏదైతే మీరు దొంగ పనులు చేయించారో అన్నట్లు బయట పెట్టే రోజు తొందరలోనే ఉంది. మీరు కూడా ఆలోచించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండాలి. ఈ రాష్ట్రం మంచి తోవలో రానందుకు, ప్రజలు సహకరించినందుకు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ ఐక్యతో చేసింది త్రిమూర్తులుగా రేపు రాష్ట్రాన్ని కాపాడినందుకు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారు. ఈ రాష్ట్రాన్ని ప్రజల కోసం ఎప్పుడు కూడా పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు. ప్రజలు చాలా విజ్ఞులు, తెలివైన వాళ్ళు. ఎందుకంటే ఏ సర్వేకి పల్స్కి కూడా దొరకకుండా టప్ టప్ దవిడి దవిడి కింద కొడతారు చూడండి, అలా దవిడి దవిడి కింద కొట్టేశారు. సో ఇక నీకు ఏది మిగలకుండా ఒక అసాసినేషన్ అంటారు కదా, ఆ మాదిరిగా నీ పార్టీని నిన్ను ప్రజలు ఒక అసాసినేషన్ రీతిలో చేశారంటే నిజంగా ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.